Hi, hello guys, namaste, welcome back to my channel. Classic episode, Laga Chi Zanate. World biggest idol, eco friendly, Madhuku Mata Kitra Namata. Dekarunanta, Elinar Lamu, Ekarunante, Koti Ismaya Bazar the Gurundi, Navalada Mandaki Chukan Kutanano, Alagi, Deotan Darsikolante, location under the Kakatil Stale, Navalada Mandaki Chukan Kutanano, Alagi, description of Linko Istano, location, visit Amandi, Deotan Darsikoli, Chalabamantai. I am going to go to the next one. I am going to go to the next one. World biggest idol, Durga Mata daggara unnam. Anna founder, founder, Anna matalu vindam. Mata. Sri Navadurga Navaratri Utsava Samiti. Telisinodi Lane, Ismaya Bazar, Koti Hyderabad lo. 55 adugula ammarni 2023 lo pettadam jarigindi. Adi kuda totally eco friendly mata. Ante only gaddi, matti, mariyu. Water paints, మరి ఫినిషింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి సముద్రం మట్టి తెప్పించి ఇంత పెద్ద విగ్రహం తయారు చేయడం జరిగింది సో దీనికి కలకత్తా నుంచి 25 మంది కళాకారులు మరి దీనికి శిల్పి వచ్చేసి నాగేష్ గారు ఎంత శ్రమించి దాదాపు 3 నెలల నుంచి అమ్మని విగ్రహానికి శ్రమించారు అంటే మనకు వచ్చేసి 1 మంత్ వచ్చేసి విగ్రహం రూపకల్పన చేయడానికి ఆటి చేయడానికి మనకు 1 మంత్ టైం పట్టింది ఎందుకంటే ఈ యొక్క అమ్మారు చాలా వేల సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ప్రత్యేకమైన రూపం కనిపించాలని కాబట్టి 2011 నుంచి ఇప్పటి వరకు టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ అమ్మారు రూపాలు ఉంటాయి అమ్మారు రూపాన్ని చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మరియు మహారాష్ట్ర మరి ఏపీ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మాని రోజుకు చూస్తుంటారు మరి వచ్చేసి ఇది ఒకటి 2000 నుంచి మేము మొదలు పెట్టాము 2000లో 5 అడుగుల నుంచి మొదలు పెట్టాము దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుకుంటూ 2011లో 65 అడుగుల అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కు మా మార్నింగ్ 9 o'clock తీసుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నిమజ్జనం చేయడం జరిగింది దానికి ఆ రోజు నుంచి అప్పటి నుంచి మన ప్రభుత్వము ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ అన్ని సదుపాయాలు ఎవరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ మనకు గత 6 సంవత్సరాల నుంచి మెట్రో స్టేషన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్లైఓవర్స్ వచ్చినాయి కాబట్టి అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది ఉంది కాబట్టి సో ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఊరేగింపు ఉంటుంది తర్వాత విక్టోరియా ప్లే గ్రౌండ్లో అమ్మవారి నిమజ్జనం 6 a.m. నుంచి అక్కడే